తారకరత్న గారి భౌతిక కాయాన్ని సందర్శించినటువంటి చాలామంది పెద్దలు కూడా ఎంతో బాధతో చెప్పలేము. మనకే ఎలా అనిపించింది, అందరినీ కూడా ఒక టైప్ ఆఫ్ అంటే ఏంటి అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇలా చనిపోయారని చెప్పేసి అనుకున్నారు. ఇక వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఒక మనిషికి సంబంధించిన రిలేటివ్స్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం అనేది అంటే ఆ ఫ్రేమ్లో చూడడం అనేది నిజంగా చాలామంది అప్రిషియేట్ చేశారు చెప్పాలంటే. కానీ ఒక మనిషి మాత్రం దాన్ని ఇంకోలాగా స్పందించి వార్తల్లో నిలిచాడు. అతను ఎవరో అంటే మన బండ్ల గణేష్ గారు. నేనైతే ప్రాణం పోయిన ఇలాంటి నీతిమల్ల రాజకీయాలు చేయను, బతికినంత కాలం సింహంలా బతకాలి, సింహంలా చావాలి, ఈ రకంగా ఒక పెద్ద ట్వీట్ అనేది పెట్టుకున్నాడు అనమాట. ఎందుకు ఇలా పెట్టాడో తెలియదు, కానీ రాజకీయాలు వేరు, పర్సనల్ లైఫ్స్ వేరు, అది అర్థం చేసుకుంటే మంచిది. పైగా సాధారణ మనుషులకే అర్థమైనప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉండి 10 మందికి ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వీళ్ళు ఇలా ఆలోచించడం అనేది ఎందుకో డైజెస్ట్ అవ్వట్లా. ఇక్కడ ఆ ఫ్యామిలీతో వాళ్ళిద్దరికి సంబంధం కాబట్టి వాళ్ళు వచ్చారు. బండ్ల గణేష్కి అసలు సంబంధమే లేదు, వాళ్ళ దాంట్లో ఏ కోసానా సంబంధం లేదు. ఈయన దాని గురించి ట్వీట్ పెట్టి అంతగా రగిలిపోవడం ఎందుకో అసలు అర్థం కాల. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు కూడా అసెంబ్లీలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే ఆయన వెనకాల రోషయ్య గారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు, దేవేందర్ గౌడ్ గారు, మనం చూసాం వాళ్ళ ఫైట్ ఎలా ఉంటుంది ఏంటనేది. అసెంబ్లీలో నుంచి బాయ్కాట్ చేస్తారు, వాకౌట్ చేస్తారు, గోల చేస్తారు, బల్లలు కూడా ఎత్తి పడేస్తారు, అంటే అంత ఆక్రోషంగా ఉంటారు. మళ్ళీ బయటికి వచ్చేస్తే కలిసి టీ తాగుతారు, టిఫిన్లు తింటారు, అవునా కదా. అండ్ ఇంకోటి చాలా సందర్భాల్లో చూసాం మనం, ఇంకేదైనా పెళ్లిలో కూడా కలిసి వెళ్ళినప్పుడు పరస్పరం చాలా ఆనందంగా పలకరించుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలనే దానికి కూడా నిదర్శనం వాళ్ళు. రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వచ్చారో, బాలయ్య గారు కూడా వయస్కుతో ఉన్న అనుబంధం గురించి అడిగితే ఎంత గొప్పగా చెప్పాడు, నా మంచి స్నేహితుడు అని. ఎవరైనా అలా మాట్లాడుకుంటారా అంటే మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటారు. ఎందుకంటే మనిషి వేరు, రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు, ఇది అందరూ నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే సరే ఇప్పుడంటే ఏదో ఎలక్షన్ సిచ్యువేషన్ కాబట్టి చాలా హాట్ హాట్గా రోజా గారు మాట్లాడుతున్నారు, కానీ అఫ్ కోర్స్ వివాదాలు అవుతున్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద నాగబాబు గారితో రోజా గారు కూర్చున్నప్పుడు ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి వచ్చేది ఎలక్షన్స్ కి ముందు, మళ్ళీ వచ్చి అదే సీట్లో కూర్చొని వాళ్ళ అన్నయ్యతో కూర్చొని నవ్వుకుంటూ జడ్జ్మెంట్ ఇచ్చేది. అది ఏంటి అంటే రాజకీయం వేరు, ఇది వేరు. అండ్ మొన్న అలీ గారు కూడా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను అని ఒక మాట అనేసరికి పోటీ చేస్తే తప్పే ఉంది, ఇద్దరు స్నేహితులు ఒకరి మీద ఒకరు పోటీ చేయకూడదు, అది రాజకీయం కదా సరే అన్నప్పుడు ఇదేంటి నాగబాబు గారు కూడా ఎలా సమర్థించారు అంటే అలీ పార్టీలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ వల్ల అలా మాట్లాడాడే తప్ప మా మీద అతనికి ఎలాంటి ఇది లేదు, మాకు అతని మీద ఎలాంటి ఇది లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సరే ఎలక్షన్ మోడ్ కాబట్టి వాళ్ళ సీరియస్నెస్గా ఉన్నారు, దానికి మనం కూడా చాలా సందర్భాల్లో తప్పు పట్టాం, అదేంటి నీ ఫ్రెండ్నే మర్చిపోయావా, ఇలా చేసావా, అలా చేసావా అంటే సందర్భం అలాంటిది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అంటిల్ అండ్ అన్లెస్ అవతల పార్టీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది చూసుకుంటే దే ఆర్ ఆల్ పాజిటివ్. అంటే ఈవెన్ మాట్లాడుకుని మనకైనా కోపాలు వస్తాయో కానీ ఇద్దరు వ్యక్తులు బాగానే ఉంటారు. అండ్ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పలకరించారు. అండ్ 3వ రోజు నుంచి వెళ్తూ వస్తూ ఆ డాక్టర్లను కూడా ఏంటి ఏంటి అని కనుక్కోవడం, అండ్ అలాగే ఆయన భౌతికాయం దగ్గర కూడా ఆయన అక్కడే కూర్చొని ఉన్నారు. అండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎలా ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళిద్దరూ ఒక పార్టీలో అంటే పార్టీలు పేరైనప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కలవడంలో తప్పేంటో నాకైతే ఇప్పటివరకు తప్పేం కనబడలా. దీన్నే అంటారు శవరాజకీయాలు అని చెప్పేసి. వాళ్ళందరూ బాగానే ఉన్నప్పుడు అవతల వ్యక్తులు వచ్చి ఇంకేదో పుల్లలు పెట్టి ఏదో అంటే బతికినంతకాలం సింహంలా బతకాలి, సింహంలా చావాలి, నేనైతే అలాగే చేశాను, నిన్ను ఎవడు అడిగాడు, నువ్వు ఎలా ఉంటే మాకెందుకు, నువ్వు సింహంలా బతికితే సింహంలా బతుకు, పందిలా బతికితే పందిలా బ్రతుకు, నీకు ఎలా కావాలో అలా బ్రతికేసే, నీ బ్రతుకు నీది, మమ్మల్ని అడగడం ఎందుకు, మాకు చెప్పుకోవడం ఎందుకు, వాళ్ళిద్దరు వ్యక్తిగత జీవితాల గురించి నీకేంటి అవసరం. ఇప్పుడు అక్కడ ఏ కోసన చూసినా కూడా ఒక యాక్టర్గా చెప్పుకోవాలి తప్పితే నీకు ఆ ఫ్యామిలీ సంబంధమే లేదు. అంతగా ఆ ఫోటోలు పెట్టి వాళ్ళనంత విమర్శించే హక్కు కానీ ఏది కానీ అసలు నీకు లేదు, అసలు అర్హతే లేదు చెప్పాలి అనుకుంటే. అండ్ బీయింగ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నిన్ను ట్విట్టర్లోనో లేకపోతే ఇంకేవో నువ్వు వాడే ఏ దరిద్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు చూసావా, వాళ్ళకి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి, నీలాంటి వాడిని అయినా ఎందుకు ఫాలో అవ్వాలి, జనాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా బుద్ధి లేదా నీ ఫాలోవర్స్కి, వాళ్ళందరూ అన్ఫాలో అయితే కానీ అప్పుడు బుద్ధి వస్తుందేమో. ఇక్కడ జరిగిన సిట్యువేషన్ ఒక వ్యక్తి చనిపోయాడు,
ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అందరూ ఒక మూడ్లో ఉండి అయ్యో ఏంటి ఇదేంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇలా అయిందంట అలా అయిందంట పలానా రోజు ఇలా పడిపోయాడు ఆ తర్వాత నుంచి ఇలా జరిగింది తర్వాత కిడ్నీ అంట డయాలసిస్ అంట బ్రెయిన్ అంట హార్ట్ అంట ఒక్కొక్కరు ఒక్కో రకమైన టాపిక్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ కూతురు పరిస్థితులు ఏంటి బాలయ్య గారు ఏం చేస్తున్నారు ఆయన ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళేంటి వాళ్ళేంటి అనుబంధం ఏంటి ఇన్ని మాట్లాడుకుంటారు ఇవన్నీ వదిలేసి అక్కడ ఎవరో మూలకి ఇద్దరు మనుషులు కూర్చుంటే వాళ్ళు ఎందుకు కలిశారు వాళ్ళకి కలవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు కలిసింది కూడా హార్డ్లీ 2-3 నిమిషాలే ఏం మాట్లాడుకుంటారో తెలుసా కనీసం ఆ బుద్ధైన ఉందా ఏం మాట్లాడుకుంటారు నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఏంటి మేము చూసుకుంటాం లేదా మీరు చూసుకుంటారా నెక్స్ట్ అమ్మాయి ఇలా అయిపోయింది పాపం 2వ మ్యారేజ్ ఫస్ట్ హస్బెండ్ ఏమో డివోర్సీ సెకండ్ హస్బెండ్ ఏమో చనిపోయారు ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ట్విన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లా ఎన్నో ఉంటాయి వాళ్ళ మధ్యలో మాట్లాడుకోవడానికి రాజకీయాలు వేరు మళ్ళీ మీరు చూడండి నెక్స్ట్ ఎలక్షన్ టైంలో విమర్శాస్త్రాలు విరిపి ఇన్ని నేస్తారు ఒకరి మీద ఒకరు అంతే అప్పుడు మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలియదు ఎప్పుడు విడిపోతారో తెలియదు మనం పిచ్చోలం అన్నట్టుగా మాట్లాడతారు తప్ప అది ఏం లేదు ఎప్పుడైనా సరే రాజకీయం వేరు అండ్ మనుషుల జీవితాలు వేరు ఇలా చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయాలు ఇంకా చెప్పాలంటే నవనీత్ కౌర్ ఆవిడ చూసి నేర్చుకోవాలి మన తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఇక్కడ ఉంది శ్రీనివాసంతి లక్ష్మి కొన్ని సినిమాలు చేసింది అంతెందుకు ఎన్టీఆర్తో ఆ పాటలు యమదొంగలో కూడా డ్యాన్స్ చేసింది అమ్మాయి ఎప్పుడే పార్లమెంట్లో మాట్లాడుతుంది ఇండిపెండెంట్గా గెలిచింది ఎంపీలాగా ఎక్కడి నుంచో ఆవిడకి నచ్చకపోతే గవర్నమెంట్ని తిట్టుద్ది లేదంటే గవర్నమెంట్ని పొగుడుద్ది చాలా ఆవిడ సందర్భాల్లో ఉంటాయి కొన్ని యూట్యూబ్ వీడియోలలో ఉంటాయి చూడండి ఆవిడ స్పీచ్లు మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా తెలుగు అనే పదం అక్కడ పార్లమెంట్లో వినిపిస్తే చాలా సంతోషంగా మాట్లాడుతుంది గవర్నమెంట్ ఏమైనా మంచి పనులు చేస్తే మంచి అంటది చెడు చేస్తే చెడు అంటది అట్లా మాట్లాడుకోండి అంత స్పోర్టివ్గా ఉండండి అంతే తప్ప అని ఇంకా చెప్పాలంటే ఆవిడ్ని వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు చాలా కేసుల్లో ఇరికించారు అయినప్పటికీ కూడా మంచి చేస్తే మంచి అంటది చెడు చేస్తే చెడు అంటే సబ్జెక్టు గురించే మాట్లాడాలి తప్పితే మనుషులు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇవన్నీ మనకు అనవసరం చెప్పాలి అంటే సో ఓవరాల్గా బండ్ల గణేష్ గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా దాన్ని రీట్వీట్లు చేసి ఆయనకు బుద్ధి చెప్పడం కంటే కూడా ఆయన అన్ఫాలో చేసేయండి ఒక గొడవ వదిలిపోతుంది ఇప్పుడు ఎవరైనా మనం చెప్పే 10 మంది వింటున్నారంటేనే కదా ఏది పడుతుంది వాగుతూ ఉంటారు వాళ్ళు కూడా ఆవేశం వచ్చో పూనకం వచ్చో ఎప్పుడెప్పుడో ఏదో సందర్భాల్లో మనం అన్ఫాలో చేస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అయ్యో నన్ను ఫాలో చేసే వాళ్ళు ఎవరు లేరులే చెప్పినా వేస్ట్ అని చెప్పి వదిలేస్తారు సో ఆ సందర్భం అన్నమాట ఏదేమైనప్పటికీ కూడా తారక రత్న గారు విషయానికి వస్తే 27 డేస్ 23 డేస్ ఆల్మోస్ట్ చాలా కష్టపడి 27th ఆయన పడిపోయి 18th రోజు ఇన్ని రోజులు అంటే ఒక మెకానికల్గా బాడీ బ్రతికుందే తప్ప వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేవు అందరికీ తెలిసిన విషయమే అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమంది కూడా అన్నారు శవానికి ట్రీట్మెంట్ చేశారు అలా చేశారు అని లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు సరే లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు అంటే అనొచ్చు ఎందుకంటే ఆవిడకి చంద్రబాబు నాయుడు అంటే కోపం మనకు తెలిసిన విషయమే అండ్ ఇంకొకటి ఏంటి ఆవిడ వైసీపీ ఒక మౌత్ పీస్ వాళ్ళు ఏదో కట్టబెట్టారు ఏంటది తెలుగు అకాడమీకి మా సాహితీవేత్తల్ని పెడతారు యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడకి ఏం అవసరం సరే ఏదో ఇచ్చారు ఓ పదవి ఆ పార్టీ తరఫున ఏదో మాట్లాడాలి కాబట్టి ఆ శవాన్ని కూడా ఆవిడ రాజకీయం చేస్తుంది ఎందుకంటే అంత నీచమైన మెంటాలిటీ కాబట్టి ఆవిడ గురించి తెలిసిందే కాబట్టి మాట్లాడుకుంటారు ఏ కోసానో ఆవిడ కొంచెం గొప్ప సంబంధం ఉంది ఆ కుటుంబంతో కాబట్టి ఏదో వాగింది ఈయనకేమవసరం అసలు బండ్ల గణేష్కి అసలు వాళ్ళ ఎవరితో వెంట్రుక వాసి ఇది కూడా లేదు సంబంధం కూడా లేదు చెప్పాలంటే ఎందుకు ఇలా మాట్లాడాడో తెలియదు కానీ బేసిక్గా బండ్ల గణేష్ ట్వీట్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరూ పట్టించుకోకండి